బీపీ, డయాబెటిక్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హెచ్సియు విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. రోహిత్ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. ఆ నివేదికపై రోహిత్ తల్లి అనుమానాలు వ్యక్తం చేయడం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో రోహిత్ కేసును రియోపెన్ చేయాలని డీజీపీ ఆదేశించారు. మరోవైపు రోహిత్ వేముల తల్లి రాధిక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. రోహిత్ వేముల తల్లి రాధికా వేముల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణ పోలీసులు రోహిత్ వేముల ఎస్సీ కాదని, ఫేక్ సర్టిఫికేట్ కారణంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ఈ కేసును క్లోజ్ చేశారు. ఈ విషయమై రోహిత్ వేముల తల్లి సీఎంను కలిసి తమకు న్యాయం జరిగేలా చూడాలని, సమగ్ర విచారణ జరిపించాలని వినతి పత్రం ఇచ్చారు. తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడేందుకు కారణమైన వారికి చట్టపరంగా శిక్ష పడేలా చూడాలని అభ్యర్థించారు. రోహిత్ తల్లి విజ్ఞప్తి మేరకు ఈ కేసును రీఓపెన్ చేశామని, కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీంతో ఈ కేసును రీఓపెన్ చేసినందుకు రాధికా వేముల సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 2016 జనవరిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడు. రోహిత్ ఆత్మహత్యకు అప్పటి విసి అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు చెప్పారు. యూనివర్సిటీ నిబంధనలకు లోబడే వైస్ ఛాన్సలర్ చర్యలు తీసుకున్నారని రిపోర్టులో పేర్కొన్నారు. అంతేకాకుండా రోహిత్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని తెలిపారు. తన కులానికి సంబంధించిన విషయంలోనే రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వ హయాంలోనే రోహిత్ కేసు విచారణ పూర్తి కాగా 2024 మార్చిలో క్లోజర్ రిపోర్టును ఫైల్ చేసిన సైబరాబాద్ పోలీసులు హైకోర్టుకు సమర్పించారు. అయితే ఈ అంశంపై తాజాగా మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో ఈ కేసును పునర్విచారించాలని డీజీపీ రవి గుప్తా నిర్ణయం తీసుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.